పేద మధ్యతరగతి మహిళల అభ్యున్నతికి ఆర్థిక స్వావలంబనకి సహాయ సంఘాలు ఎంతో ఊతమిస్తాయి. వీటి పునరుద్ధరణకు ప్రతి సంవత్సరానికి కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. ఈ నిధులు మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళల పారిశ్రామికవేత్తల స్థాయికు ఎదిగేందుకు అవకాశం కల్పిస్తాయి. ఈ పథకం ద్వారా ఇందిరా జీవిత బీమా పథకం, ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 10 లక్షల జీవిత బీమా చేయటం జరిగింది. స్కూల్ యూనిఫామ్లను కుట్టే పనిని స్వయం సహాయక బృందాలు మహిళా సభ్యులకి అప్పజెప్పాలని పాఠశాల విద్యాశాఖను, సంక్షేమ శాఖను, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందిన అభ్యర్థన మేరకు స్కూల్ యూనిఫామ్లో కుట్టు ఛార్జీల్ని జతకు 50 రూపాయల నుండి 75 రూపాయలకు పెంచడం కూడా జరిగింది. దీనివల్ల 29,680 మహిళా సభ్యులకు సుమారు 50 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని అంచనా. స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి గాను మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్కు 3.20 ఎకరాల భూమిలో గల 106 దుకాణాలతో కూడిన నైట్ బజార్ కాంప్లెక్స్ని అప్పగించాం. మహిళల ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు. పైన పేర్కొన్న పథకాలన్నీ కూడా ఈ దిశగా మహిళలను బలోపేతం చేసేవే. సంక్షిప్తంగా చెప్పాలంటే మా ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేందుకు కంకణం కట్టుకుంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో 29,816 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. హైదరాబాదు నగరాభివృద్ధి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం ఇది. ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్గా పేరు గడించింది. ఈ నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వాల సేవల్ని మనం మర్చిపోలేం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుద్ధ్య, మురుగునీటి, తాగునీటి వ్యవస్థలు గత 10 ఏళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి. మితిమీరిన కాలుష్యంతో మూసి హుసేన్ సాగర్లు విషతుల్యం అయ్యాయి. మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో, ఆక్రమణలతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజాజీవనం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి దాపురించింది. దూరదృష్టి లేని ప్రణాళికలు, ఇబ్బడి ముబ్బడి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడింది. కేవలం కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింపచేశారు. హైదరాబాద్లో భూములు వేలం ద్వారా 1,000 కోట్లు సమకూరినా వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధి కొరకు జరగలేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు మరియు ఐటీ సంస్థలు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిలో పనిచేసేవారు హైదరాబాద్ నగరం మరియు శివార ప్రాంతాల్లో నివసిస్తూ వారు పనిచేసే ప్రాంతానికి రోజు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు. పనిచేసే ప్రాంతానికి దగ్గరగా నివాసాలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ట్రాఫిక్ రద్దీ తగ్గటం, సమయం ఆదా అవటమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయి. హైదరాబాద్ ప్రధాన నగరంపై
వనరులు, సేవలు, సదుపాయాల కోసం ఒత్తిడి తగ్గుతుంది. శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రోత్సహించాలనేదే